అధ్యక్ష, ఈ రోజున తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల యొక్క తీరు సభ్య సమాజం తలదించుకునేలా, సిగ్గుపడేలా, ఈ 23 మందిని కూడా ఎందుకు గెలిపించామా అని ఆయా నియోజకవర్గాలలో ఉండేటువంటి ప్రజలు బాధపడేలా, సభ యొక్క జరుగుతున్నటువంటి చర్చల్ని పూర్తిగా భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టుగా వీళ్ల ప్రవర్తన ఉంది. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా నేను బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు 45 సంవత్సరాలు నిండితే 2000 రూపాయలు ఇస్తాను అని చెబితే తెలుగుదేశం వాళ్ళు గొడవ చేసిన తరువాత దాని మీద చర్చించి 45 సంవత్సరాలు నిండినటువంటి ఎస్సీ బీసీ ఎస్టీలకు మైనారిటీలకు 75,000 ఆర్థిక సహాయాన్ని చేయబోతున్నాను అని చాలా స్పష్టంగా ప్రకటించిన తరువాత వైఎస్ఆర్ చేయూత అన్నటువంటి పథకాన్ని ప్రారంభించబోతున్నాను అని ప్రకటిస్తే అంతకు పూర్వం చేసినటువంటి విషయాన్ని చేతులు ఆ పత్రికల్లో ఉన్నటువంటి విషయాన్ని ఎత్తి చూపుతూ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా 75,000 రూపాయల ఆర్థిక సహాయపు చేయూతను ప్రకటిస్తే కూడా దాన్ని 2 సార్లు టీవీలలో చాలా స్పష్టంగా పెద్ద గొంతుతో వినిపిస్తే కూడా సరిగ్గా ఆ మాటలు వినే సమయానికి 2000 పింఛన్ ప్రకటించితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎద్దేవా చేశారు. దా తర్వాతనే ఈ 4 సంవత్సరాలకు 75,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నా అని చెబితే దాన్ని వినకుండా సరిగ్గా ఆ సమయానికి రామానాయుడు గారు అచ్చెన్నాయుడు గారు పెద్ద గొంతుకలు వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో ఆ విషయాన్ని వినకుండా చాలా స్పష్టంగా చెప్పినారు ఆయన. అయ్యా, నేను 2000 రూపాయల పెన్షన్ ప్రకటించిన తరువాత మీరు అబ్జెక్ట్ చేస్తే దాన్ని కూడా పరిశీలించి నేను 4 సంవత్సరాలలో 75,000 ఆర్థిక సహాయాన్ని వైఎస్ఆర్ చేయూత అన్నటువంటి పథకం ద్వారా చేపట్టబోతున్నా, ఇది మా మేనిఫెస్టోలో మా భగవద్గీతలో మా బైబిల్లో మా ఖురాన్ ద్వారా మేము ప్రకటిస్తున్నాము అని చాలా స్పష్టంగా చెప్పినా కూడా పట్టించుకోకుండా ఏదో ఒక రూపేణా దాడి చేయాలని పాదయాత్రలో మా నాయకుడు అడుగడుగునా చెప్పినటువంటి విషయం ఇది, ఏదో కొత్తగా చెప్పినటువంటి విషయం కాదు. ప్రతి సభలోనూ కూడా వైఎస్ఆర్ చేయూత అన్నటువంటి పథకం ద్వారా 4 సంవత్సరాలలో 75,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించబోతున్నాము అని చెప్పినారు. అయ్యా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక విషయాన్ని పట్టుకొని మేనిఫెస్టోలోనూ పాదయాత్రలోనూ చెప్పినటువంటి విషయాన్ని విస్మరించి మీరు 630 హామీలు ఇస్తే చేసినటువంటి మార్పు చాలా స్పష్టంగా మీరు 2000 రూపాయలని మేము ప్రకటించిన తర్వాత మీరు చేసినటువంటి ఎద్దేవ తర్వాత చేసినటువంటి మార్పును గుర్తించకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇంత స్పష్టంగా చెప్పినటువంటి తర్వాత కూడా మీరు గొడవ చేస్తున్నారంటే ఉద్దేశపూర్వకంగా అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు సభలేకే రాలా, మీరు గొడవ చేయండి, స్పీకర్ స్థానాన్ని అవమానపరచండి, ఏదో ఒక రూపేణా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు జనానికి వెళ్ళిపోకుండా చూసేటువంటి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి తద్వారా లబ్ధి పొందాలా అన్నటువంటి కుయుక్తి తప్ప ఇందులో ఏమన్నా కనపడుతోందా? మీరు 630 హామీలు ఇచ్చినారే, ఒకటన్నా నెరవేర్చినారా? ఈరోజు మీరు చేసినటువంటి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి చాలా గారు చాలా క్లియర్ గా
మీరు ఎద్దేవా చేసిన తర్వాతనే, దాని మార్పు చేసిన తరువాత, ప్రకటించిన తర్వాత కూడా మీరు దాని మీద మీరు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే మీ ప్రవర్తన ఈరోజు ఉద్దేశపూర్వకంగానే పనిగట్టుకొని మా మీద బురద తల్లి, ఆ బురద మా మీద పడుతుందనుకొని భ్రమల్లో ఉంటే మొత్తం బురదంతా కూడా మీ మీద పడ్డది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మొత్తం తెలుగు జాతి అంతా కూడా ఈరోజు చాలా స్పష్టంగా చూసింది. మీరు అసత్య దూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఏ రోజు కూడా మీ హామీలను నెరవేర్చలా, మీకు చివరికి 23 మందిని ప్రజలు మిగిలిస్తే ఈ రోజున మీ ప్రవర్తన, ఈ 23 మందిని కూడా మేము ఎందుకు ఎన్నుకున్నామానని మీ మీ నియోజకవర్గాలలో మీ ప్రజలు, తెలుగుదేశం పార్టీ ఇంతకంటే దారుణంగా ఓడిపోయి ఉంటే బాగుండునని మొత్తం తెలుగు ప్రజలందరూ కూడా అనుకునే పరిస్థితికి తీసుకుని వచ్చారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.